तुलसी मొక్కలు కలుపు మొక్కలు అంటూ వేరు చేసి చూడడం కాదు ఇక్కడో మనసైన సంస్కరణ ఒకటి కావాలనిపిస్తుంది అతడికి దారిస్తే తప్పేంటన్న ఆలోచన కూడా అనిపిస్తుంది ఒక్కడగా ముందుకొచ్చి లక్షలాది మందిని కదిలించి ఇవాల మళ్ళీ ఒక్కడగా మారిపోతున్న లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ గురించి ఇక్కడ మాట్లాడుకునేది అవును ఆయన దారికి అడ్డు పడొద్దంటే తప్పేంటి మనోడు మన ఊరోడు దేశాన్నేలే ప్రధానమంత్రిగా వెలిగిపోతాడు అనుకున్నప్పుడు ఆ పివి నరసింహారావుకు తెలుగు జాతి మొత్తం ఎర్రతివాచి పరిచేసింది రాజకీయాలకు అతీతంగా పోటి నుంచి తప్పుకున్నప్పుడు అన్ని పార్టీల మనసులు పెద్దగా అనిపించాయి అటువంటి సంస్కారమే ఇవాళ జేపీ అనబడే ఆ సంస్కరణ కాముకుడి మీద కూడా ఎందుకు చూపించకూడదు జర్నలిస్ట్ డైరీ పేజీల్లో ఇదే ఇవాల్టి సూటి ప్రశ్న జయప్రకాష్ నారాయణ్ తన క్వాలిటీల గురించి క్వాలిఫికేషన్ల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనే లేదు ఒక ఐఏఎస్ అధికారిగా అనేక ఉన్నత పదవుల్ని నిర్వహించడంతో పాటు గతంలో ఎన్టీఆర్ వంటి లెజెండరీ ముఖ్యమంత్రి దగ్గర కార్యదర్శి హోదాలో పనిచేసిన సుదీర్ఘ అనుభవశాలిగా జేపీకి పేరుంది ఇటువంటి వ్యక్తి తనకున్న సంబంధాలు అనుభవాలతో అనేక స్థాయిల్లో అవినీతి వ్యవహారాల్ని ఆధారాలతో సహా వెలికి తీయొచ్చు రాజ్యాంగ పుస్తకాల్లో దక్కున్న లూప్ హోల్స్ ని పూడ్చుకొనువచ్చు మన్మోహన్ సింగ్ లాంటి అపర ఆర్థిక వేత్తలే జేపీకి తన థింక్ ట్యాంక్ లో పార్ట్నర్షిప్ ఇచ్చుకున్న గుర్తులున్నాయి ఇటు నరేంద్ర మోదీ కూడా జేపీకున్న దృష్టి కోణాన్ని పసిగట్టి ఇటువంటి వాళ్లే పార్లమెంట్లో కూర్చోవాలంటూ ఖచ్చితమైన కితాబులు ఇచ్చేశారు అందుకే జేపీ విజన్ ని జేపీ లక్ష్యాల్ని మనసారా నచ్చి మెచ్చి తన వెంట నడవడానికి పోటీ పడేవాళ్లు ఇవాళ కొంతమంది కనిపిస్తారు జేపీతో భావ సారూప్యతలున్న వాళ్లు ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు పలికేశారు కూడా ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి జేపీ గారితో నాకున్న పరిచయం క్రమంగా స్నేహంగా వృద్ధిపోతున్న తరుణంలో ఆయన లోక్సత్తా ఒక సామాజిక సంస్కరణ సంస్థగా స్థాపించినప్పుడు ఆనందించిన లక్షలాది మందిలో నేను ఒకణ్ణి అదే వ్యక్తి 7 సంవత్సరాల క్రితం ఈ లోక్సత్తాని ఒక రాజకీయ పార్టీగా మార్చినప్పుడు ఎందుకు వచ్చిన రాజకీయ కష్మలం అంటించుకుంటున్నారు అని నేను ఆయనతో అడిగిన మాట కూడా వాస్తవం భావావేశమా లేక బరితగింపా తెలీదు అసెంబ్లీ కాంపౌండ్ లోనే ఒకడు మాడు మీద కొట్టి పారిపోయాడు ఆ తర్వాత ఇంకొకడు చెయ్యి చేసుకోబోయాడు ఇటువంటి వరుస పరాభవాల్ని పంటి బిగువనే భరించిన జేపీ తాను ఆశించిన మార్పు కోసం ఇంకా ఎన్నైనా పడతానంటూ ముందుకే నడవడం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ వెనకడుగేసినప్పుడు కూడా తానేమాత్రం తొడికినట్లు తెలీదు నేను ఎన్డీ అలయన్స్ కి నా మద్దతు తెలుపుతున్నాను అలా అని చెప్పి నాకు జేపీ గారి మీద నాకు ఇంకొక అగౌరవం కాని లేదు గౌరవమే కానీ ఉన్న పరిస్థితుల్లో లార్జర్ ఇంట్రెస్ట్ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రాష్ట్రాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నేను ఎన్డీ అలయన్స్ కి మద్దతు పలుకుతున్నాను జస్ట్ నౌ ఐ హర్డ్ ఆఫ్ యువర్ డిసిషన్ I can understand your compulsions and pressures. This will not harm our friendship and mutual regard. I wish you all the very best in your endeavors. Regards, JP. Aayane poti cheddam anukuni JP lante manishi poti cheyadaniki siddhapaddappudu aayane sarana pratinidhi telugu prajalaki Hyderabad nagaraniki Malakaji niyojakavarganiki ani bhavinchi aayanantata aina పోటీ విరమించుకోవటం నిజంగా సోదరుడు పవన్ కళ్యాణ్ చేసింది నా సొంత సోదరుడు కూడా చేశాడు జేపీ అంటే అబౌ ది పార్టీ లైన్స్ స్వభావ రీత్యా ఎప్పుడు రాజకీయాల కంటే ఒక మెట్టు పైనే ఉంటారు పైకే ఆలోచిస్తారు పరిపాలనలో ప్రాతినిధ్యం దొరకపుచ్చుకోవాలంటే షార్ట్ కట్స్ అనబడే కొరచ మార్గాలు ఎన్నున్నా ఆయన నేరుగా రాజకీయాన్నే నమ్ముకున్నారు అందుకే ఫైళ్లు మడిచి పక్కకు పెట్టి ఎలక్టరల్ రింగ్ లో దూకేశారు ప్రజా తీర్పులోని చేదును వగర్ను చవిచూసి 7 సంవత్సరాలు గడిచిపోయినా ఆయనలో అలసటనేదే కనిపించదు మార్పు అనేది రాత్రికి రాత్రే పుట్టుకురాదు
సుదీర్ఘ పోరాటంతోనే ఏదైనా సాధ్యమవుతుందన్న సూత్రిక మీదే జేపీ నడక నడత కూడా. తనతో నాకున్న చిన్నపాటి సాన్నిహిత్యం నుంచి నేను ఇదే గ్రహించింది. జేపీ దగ్గర మేధావితనం ఎంతుందో మొండితనం అంతకంటే ఎక్కువే ఉంది. మనుషుల్లో రెండు రకాలు. ఒకళ్ళు కుళ్ళిపోయిన వ్యవస్థను తనకు అనువుగా వాడుకుని అడ్జస్ట్ అయ్యేవాడైతే, ఇంకొకడు వ్యవస్థే కుళ్ళిపోయిందంటూ తెగ కుమిలిపోయేవాడు. ఈ రెండో రకం మనుషుల మీద చాదస్తులని ముద్దరేసి పడుకోబెట్టిన ఘనమైన వ్యవస్థలోనే మనమందరం ఉండిపోయాం. కాని అటువంటి చాదస్తుల్నే నమ్ముకుని మార్పు కోసం యుద్ధం చేస్తానంటూ ముందుకొచ్చిన తండ్రి మరో మనిషనలా మహాచాదస్తుడనలా. చాదస్తుడన్నా పర్లేదు, పడతానంటున్న జేపీ తానెక్కడా చరిత్ర సృష్టిస్తానని తొడలు కొట్టడం లేదంటారు. తాను ఆశించిన సామాజిక మార్పులో కనీసం 10% సాధించి పెడతానంటూ మాత్రమే శపథం చేస్తారు. ప్రచార సభల్లో తానిప్పుడు చెప్పుకుంటున్నారో లేక చెప్పుకున్న ఓటర్ల బుర్రలకెక్కుతున్నాయో తెలీదు. కానీ పార్టీ పెట్టకముందు, పెట్టిన తర్వాత జేపీ సాధించిన ప్రజా సంబంధమైన విజయాలు చాలానే ఉంటాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మానస పత్రికల్లో ఒకటైన సమాచార హక్కు చట్టం కోసం జేపీ చాలా కష్టపడ్డారు. నిన్నటికి నిన్న రాష్ట్ర విభజన బిల్లు రూపకల్పనలో జేపీ సూచనలు సలహాలే కీలకమంటూ జయరాం రమేష్డే సర్టిఫికెట్ ఇచ్చినట్లు గుర్తుంది. ఒక జేపీ అచీవ్మెంట్స్ ఏంటంటూ ఆరా తీయాల్సిన అక్కరే లేదు. కానీ రాజకీయ ప్రాతినిధ్యం దొరికితే తప్ప పరిపాలనలో భాగస్వామ్యం దక్కదు. ఇలా ఆలోచించబట్టే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వాలు సైతం ఒకప్పుడు ప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి ఉవ్విళ్ళూరిన వాళ్లే. కాకపోతే అప్పట్లో చెన్నారెడ్డి హయాంలో ఆయనకోసారి డ్రైనేజ్ బోర్డు చైర్మన్షిప్ లాంటి నేలబారు ఫైళ్లు మాత్రమే దొరికినట్లు గుర్తు. జేపీ లాంటి ఔత్సాహిక రాజకీయవేత్తలకు వర్తమానంలో ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే తప్పు లేదన్నది ఒక సామాజిక భావన మాత్రమే. అయితే జేపీ గురించి జనమేమనుకుంటున్నారు? కూకట్పల్లి ఎమ్మెల్యేగా ఆయన ఏం సాధించారంటూ సమీప చరిత్రను తిరగేసుకుంటున్నారా? లేక పార్లమెంటు మెట్లెక్కడవే జేపీకి సూట్ అవుతుందని భావిస్తున్నారా? ఎదురు చూసి మోసపోవడం అనే అలవాటును దాదాపుగా మానేసుకున్న జనానికి ఈ జయప్రకాశుడు చూపిస్తానంటున్న కొత్త బంగారు లోకం గురించిన ఆలోచన, ఆసక్తి ఇంకా బతికే ఉందా అన్నది మనకు తెలీదు. ఎందుకంటే తెలివైనవాడు, బలమున్నవాడు ఇవాళ గెలిచేవాడే నాయకుడు, వాడే రాజకీయాలకు పనికొస్తాడు. ఆ రకంగా రాజకీయాలు మారిపోయాయి, ముదిరిపోయాయి కూడా. కేవలం ఓటర్లకు పంచడం కోసం మాత్రమే ఉద్దేశించిన 100 కోట్ల రూపాయల కరెన్సీ పట్టుబడిపోయిందంటూ పోలీసులే నోళ్లు వెళ్లబెట్టిన నేపథ్యంలో ఇవాల్టి రాజకీయాలు ఫిక్స్ అయిపోయాయి. మరి జేపీ లాంటి ముక్కుసూటి మనుషుల్ని, రాజకీయ వాసనే తెలియని నాయకుల్ని పార్లమెంటు దాకా సాగనంపడం అంటే మాటలు కాదు. అందుకే జేపీ దారి మీద ముళ్ళు కాదు, పూలు పరిస్తే బాగుంటుందేమోనన్న ఆలోచన మాత్రమే ఇది. జయప్రకాష్ నారాయణ పోటీలో ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో దినేష్ రెడ్డి లాంటి పోలీస్ దొరలున్నారు, మల్లారెడ్డి లాంటి వాణిజ్యవేత్తలు ఉన్నారు, కె నాగేశ్వర్ లాంటి విద్యావంతులు, విషయం కలిగిన వాళ్లు ఉన్నారు. వీళ్లంతా కూడా జేపీ అభిమానులే. ఎవరికీ జేపీ మీద గాని, జేపీ సామర్థ్యాల మీద గాని ఇసుమంతైనా వ్యతిరేకత లేదు. ఎవరికి వాళ్లు గెలవాలన్న తపన, తాపత్రయంతోనే అక్కడ పోటీ అనివార్యమైంది. దానివల్లే కులాలు, మతాలు, ప్రాంతీయ భావాలకు అనుగుణంగా ఓట్లు చీలిపోవడం అనే దౌర్భాగ్యాన్ని ఇవాళ చూడగలుగుతున్నాం. పోటీ అంటే ఎలాగూ తప్పలేదు, కనీసం ఓటైనా తప్పకుండా చూసుకోగలమా? సత్తా, ఇది మీ సత్తా.